ఇప్పుడు రాకపోతే అన్న పద్ధతి అని పెద్ద మనిషి ఉంది ఇవాళ పద్ధతిగా మాట్లాడమా అవునా
పల్లే పల్లే లోన చెట్లను పెంచాలమ్మా. పట్టణ ప్రగతి మరియు హరితారానికి విచ్చేసినటువంటి మా 20వ వార్డు ఓటరు దేవుళ్లకు అధికారులకు మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ శిరసుల నుంచి నమస్కారం చెప్తున్నాను. పట్టణ ప్రగతి హరితారం అంటే చాలా నిచ్చుకోదగ్గ పని. ఈ హరితారం ప్రోగ్రాం చూసుకుంటే 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మన వాళ్ళ ఎంతో ఆహ్లాదంగా చెట్లు విరజల్లుతున్నాయి. దానికి వర్షం కూడా అదే విధంగా మనకు వస్తుంది. అది ఆ ఘనత, ఆ ఘనత అది ఓన్లీ హరితారం అంటే మన సీఎం కేసీఆర్ గారి. ఇలా మా ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇవాళ లేనందుకు మేము చాలా చింతిస్తున్నాం. దురదృష్టవంతు ఆయనకు చిన్న మోకాలు ఫ్రాక్చర్ అవ్వడు, ఆయన రాకపోవడం మాకు చాలా లోటు ఏర్పడుతుంది. అదేవిధంగా మా ఆడబిడ్డటువంటి సిస్టరు చైర్మన్ గారు మొన్న పండుగ నాడు కూడా బోనం ఎత్తుకొని వస్తుంటే నిజంగా ఒక గుళ్ళె పోషమనకు వచ్చినటువంటి మాకు చాలా ఆనందం. దళిత వాళ్ళల్లో కానీ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తుంది. మాకు వచ్చిన మా దురదృష్టం ఏంటంటే ఈ కరోనా రావడం, ఈ లాక్డౌన్ రావడం ఎంతో చాలా వెనుకకు నెట్టేసింది. అయినా ముందు చూపుతో చైర్మన్ గారి వాళ్ళ ఆలోచన విధానంతో, మా ఎమ్మెల్యే గారి ఆలోచన విధానంతో కొంచెం చాలా ముందుకెళ్తున్నాం. ఈ హరితారం ప్రోగ్రాం వచ్చి వచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.
అరరరే గాలి నీరు తినేటి తిండి కాలుష్యం కలుషితమాయే बोरू मोरी नहीं दूसरा मालूम तो नहीं बहुत ना मेरा पंडो सरे कहीं सर कंडो सरे के रे बार बात की बात है नील ने पांच रे बार होते नील ने ना बड़ा बार लग रहे हैं ना ये आती लोचों का ना नील वाले मरीड़ा और पाइंट पाइंट बहुत ये बड़े रालसम मालूम ही बाबा पाइंट है ता उपतमु सदर्शन पुष्पा चर्म बोस रावण गारी मैं तोट कौनल को कार्यकर्ता वाड़गढ़ नायक नायक नमस्कार अचार भाग में ड्रैने समस्या विवरी वैंने चर्चा चैरम गारे मरी इक बोर वसति लेने बोर एर्पट्ठे अच्छे तरह अब अलवा अभी चाल अवसर कोरिटी शांशन वार्ड अभिवृद्धि की तोडपड़ को गत 8 రోజులుగా ముమ్మరంగా సాగుతున్నటువంటి పట్టణంలోని 48 వార్డులలో డ్రైవ్ మోడ్ లో సాగుతున్నటువంటి పట్టణ ప్రగతి మరియు హరితారం కార్యక్రమాల్లో ఈ రోజు 9వ రోజు మరి గత 8 రోజులుగా కూడా పనులు స్పీడ్ అప్ చేస్తా ఉన్నాము ఇంకా కూడా మరి ఈ రోజున ఒక 5 వార్డులను స్పెషల్ విజిటింగ్ కింద స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకొని ఉన్నాము అవి 8వ వార్డు 39 38 42 మరియు 46 వార్డులు విజిటింగ్ కింద పెట్టుకొని ఉన్నాము మరి ఈ వార్డులకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు 8వ వార్డు కౌన్సిల్ సభ్యులు పెద్దల గౌరవనీయులు वाराणसी मल्लव तिरुमलय्य गारिकी मरियु 9వ वार्ड कौन्सिल 39వ वार्ड गौरव कौन्सिल सभ्युलु मातृ समानरालु पेद्दलु सम्मिन्ल वाणी मरियु श्रीनिवास बाबय्य गारिकी अलागे 38వ वार्ड गौरव कौन्सिल सभ्युलु दासरी लावण्य गौरवनीयुलु मरियु प्रवीण कुमार गारिकी अलागे 42వ वार्ड गौरव कौन्सिल सभ्युलु फरीन सुल्ताना गारिकी 46వ वार्ड गौरव कौन्सिल सभ्युलु गौरवनीयुलु मुलस्तम ललिता गारिकी मरियु मातो पाटु वस्तुन्नटुवंटि गौरव कौन्सिल वैस चेयरमैन गारु गौरिशेट्टि श्रीनिवास गारिकी मरियु मिगता गौरव कौन्सिल सभ्युलंदरिकी मरी मुख्यंगा स्वच्छंदंगा पेद्द एत्तुन तरलि वस्तुन्नटुवंटि वार्ड वास्तव्युलु पेद्दलंदरिकी कूडा पेरु पेरुन महिला सोदरी मनुलकि मीडिया मित्रुलकु कूडा हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तू कोजु रोजुकि कूडा पनुलु मुम्मरंगा कोनसागुता उन्नायि एक्कडि वक्कड ड्रैव मोड लो अटो क्लीनिंग कानिवंडि बुशेस क्लीनिंग कानिवंडि ड्रेन क्लीनिंग कानिवंडि मरी मुख्यंगा पेद्द एत्तुन हरितारं कार्यक्रमं कानिवंडि जरुगुता उंदि मरी ओक चिन्न समस्य एदुरैंदि अनि दयचेसि पट्टण प्रजलंदर्नि कूडा रिक्वेस्ट चेस्ता उन्नामु कोन्नि वार्डुललो मेमु एक्कडैते पिट्टिंग प्लांटिंग चेयलेमु सीसी रोड्स उन्नाई अनुकुन्न प्लेस लो सीसी कटिंग्स कूडा प्रोवाइड चेस्तू अंदुलो प्लांटेशन चेसे विधंगा कूडा एर्पाटु चेस्ता उन्नामु मरि कोंतमंदि वार्डुललो माकु अवसरं लेदु माकु इक्कड चेट्ले अवसरं लेदने मातलु मात्लाडुतुन्नारु मा दृष्टिकि वच्चिंदि नेनु दयचेसि प्रजलनु ओकटे कोर्ता उन्नानु जरिगिपोवाल्सिन नष्टं जरिगिपोयिंदि పెద్ద పెద్ద పట్టణాలన్నీ కాంక్రీట్ జంగల్ గా మారుతున్నాయి అటు అడవిలు నరికేసినారు చాలా వరకు వృక్ష సంపద తొలగిపోయింది మరి ఎండాకాలం రాకముందే ప్రతి అంటే వేడాది పొడవునా ఎండాకాలం లాగానే అనిపిస్తుంది మనకి ఇప్పుడు కూడా ఇంత చల్లగా మబ్బులు పట్టి ఉన్నా కూడా వేడి వాతావరణం ఉండే పరిస్థితి ఉంది
మరి ఇలాంటి వాతావరణం వేడెక్కిందంటే అది వృక్ష సంపద లేకపోవడం వల్లనే, చెట్లు లేకపోవడం వల్లనే. మరి తీవ్రంగా వర్షపాతం తగ్గిపోయింది, వర్షాలు తగ్గిపోయాయి అంటే దానికి కారణం చెట్లు లేకపోవడమే. మరి కరోనా వంటి కష్టకాలంలో కూడా మనం ఆక్సిజన్ వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ సిలిండర్ల కోసం వెతుక్కున్నాము, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి. మరి ఆక్సిజన్ లేకుండా మరణించిన వాళ్ళు ఎంతోమంది, కుటుంబాలు విషాదాల పాలయ్యాయి. మరి అవి కాకుండా మరి కరోనా రాకముందే ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ వెలిసాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ లే అంటే ఏం లేదు, స్వచ్ఛమైన గాలిని పోయి గంటకింత అని పెట్టి కొనుక్కోవడం. ఎందుకంటే బయట స్వచ్ఛమైన గాలి లేదు, అన్ని వెహికల్స్ నుంచి, బైకులు కార్లు అన్నిటి నుంచి పోగొస్తుంది, ఈ డ్రైనేజీల నుంచి గాలి వస్తుంది. మనం పీల్చుకునే వదిలేది అంత కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడు గాలి. ఇవన్నీ కూడా మొక్కలు ఉంటే పీల్చుకుంటాయి, మనకు మంచి గాలి ఇస్తాయి. మొక్కలు లేవు, తగ్గిపోతున్నాయి, వృక్షాలు లేవు, తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి. ఢిల్లీలో ఉన్నాయి ఆక్సిజన్ సెంటర్లు, కొనుక్కొని కొంచెంసేపు పీల్చుకుని వస్తున్నారు, అది పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులు తగ్గిపోవాలంటే మరి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి, పెద్ద ఎత్తున యువత ముందుకు రావాలి. మీరందరికీ అవగాహన చేపత 6 సంవత్సరాల నుంచి ఇది 7వ విడత 6వ తరం, మరి మొక్కల్ని కోట్ల సంఖ్యలో పెడుతూనే వస్తూనే ఉన్నారు. మరి దీనివల్ల మన 4% గ్రీన్ కవరేజ్ పెరిగింది, మన తెలంగాణ స్టేట్లో 4% గ్రీన్ కవరేజ్ పెరిగింది. మరి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ముందు ఆలోచననే. ఇది మన కోసం చేస్తున్న పని, మనం చేయాల్సిన పని. అందుకే ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మీ మీ వార్డులలో కూడా చెట్లు పెట్టించుకోండి, మంచిగా పరిరక్షించండి, చెట్లు వద్దనే మాట మాత్రం తేకండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రతి ఇంటి ముందు కొంత సీసీ కటింగ్ ఉన్న మరీ ఇరుకు రోడ్లు ఉంటే తప్ప పెట్టించుకోండి, సంరక్షించుకోండి. మీకు ఏ చెట్లు కావాలంటే పూల మొక్కలన్నీ మంచిగా అవైలబుల్గా ఉన్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే ఇచ్చేళ్తారు. కంకబొంగులు ఉన్నాయి, ట్రీ గార్డ్స్ ఉన్నాయి, అన్నీ పెడతారు. జస్ట్ మీరు కొంచెం వాటర్ వేసి సంరక్షించుకోండి, మా వాళ్ళు కూడా వాటర్ ఇస్తారు. ఎవరింటి ముందు వాళ్ళు కొంత సంరక్షించుకుంటే అది వేరే ఉంటుంది, మరి మనం చెట్లు పెట్టుకుంటే మాత్రం సంరక్షించుకోమా, కాపాడుకోమా. అలానే చేయండి, మీకే నీడ వస్తుంది, పండ్లు వస్తాయి, పూలు వస్తాయి, మంచిగా ఉంటుంది. అలాగే మరి గత కొన్ని రోజులుగా కూడా పెద్ద ఎత్తున హరితారం కార్యక్రమం జరుగుతుంది, చాలా వరకు కూడా మంచి స్పందన వచ్చింది, చాలా వరకు హోమ్స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నాము. మరి ప్రతి వార్డులోకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు, పెద్దలు కూడా మాకు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. టెంపరీగా అయ్యే లోయింగ్ ఏరియాస్లో గ్రావెల్ ఫిల్లింగ్, సిల్ట్ తీయడం, అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాము. ఇందాక గౌరవనీయులు పెద్దలు బాబాయ్ గారు అడిగారు, సమీల సీన్ బాబాయ్ గారు, పెద్ద డ్రైనేజ్ సమస్య ఉంది, డెఫినెట్గా కూడా సానుకూలంగా స్పందిస్తున్నాము, తొందరగానే ఇప్పుడు వచ్చే కౌన్సిల్లో పెట్టుకుందాము, చాలా పెద్ద సమస్య. అలాగే బోర్ ఒకటి ఇష్యూ ఉందని తెలపడం జరిగింది, మరి వెంటనే ఆ పనులు ప్రారంభించమని డిఈ గారికి కూడా చెప్తా ఉన్నాను. అలాగే మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు మా దృష్టికి తీసుకొని వచ్చిన రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రియారిటీ వైజ్ కూడా ఆ ప్రతిపాదనలన్నీ రెడీ చేసి కౌన్సిల్లో పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఒక్కసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓపెన్ ప్లాట్స్ ఓనర్స్ దయచేసి, ఇప్పుడు కూడా 8వ వార్డులో చూసి వచ్చాను, చాలా ఘోరమైన పరిస్థితి. అంటే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, ఇక్కడ ప్లేస్లు ఉంటాయి, అక్కడ మొత్తం డ్రైన్ వాటర్ వచ్చి చెత్త చెదారం అన్నీ వచ్చి దోమలు పందులు అన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్లో ఉండడం వల్ల చుట్టుపక్కల వారికి నష్టం, ఆరోగ్యమైన ఆర్థికంగా ఏదైనా నష్టం అన్నిటికీ కూడా లీడ్ చేస్తుంది. మరొకసారి మరి ఓపెన్ ప్లాట్స్ యజమానులు మీకు మీరుగా ముందుకొచ్చి మీ మీ లిమిట్స్ డిసైడ్ చేసుకొని మీ మీ ఓపెన్ ప్లాట్స్ని నీట్గా ఉంచుకునే బాధ్యత తీసుకోండి. మరి అదర్వైజ్ మున్సిపాలిటీ నుండి పెనాల్టీస్ ఉంటాయి, మరి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం చర్యలు కూడా తీసుకోబడుతుంది, తర్వాత మేమేమీ చేయలేని పరిస్థితి. అందుకే మీకు అదొకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మరి పట్టణంలోని అన్ని ఓపెన్ ప్లాట్స్ ఓనర్స్ కూడా కొంచెం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మరి ఈ రోజున కూడా మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, మరియు మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.